ధర్మరాజును చూసి చిన్నపిల్లలాగా ఆడుతున్నది ద్రౌపది పాపం. నువ్వు కష్టాలు అనుభవించటానికి యోగ్యుడు కాదు, కష్టాలు పడకూడదు, సుఖాలు అనుభవించటానికే యోగ్యుడు నువ్వు. ఆనాడు సభామధ్యలో ఏనుగు దంతాలతో నిర్మించిన రత్నసింహాసనంలో కూర్చున్న నిన్ను నేను చూశాను. ఈనాడు దర్భలతో చేసిన ఆసనంపై కూర్చున్న నిన్ను చూస్తుంటే నాకు దుఃఖం వస్తుంది. దుఃఖం నా హృదయాన్ని కాల్చివేస్తుంది. పూర్వం ఇంద్రప్రస్థంలోని సభలో రాజులందరితో కలిసి కూర్చొని ఉన్న నిన్ను నేను చూశానప్పుడు ఇంద్రుడులాగా ఉన్నావు. ఇప్పుడు ఒంటరిగా ఉన్న నేను చూస్తుంటే నా హృదయానికి శాంతి కలగటం లేదు. పూర్వం నువ్వు సూర్యుడి వంటి తేజస్సుతో వెలిగిపోతూ ఉండేవాడు, మంచి గంధాన్ని పూసుకునేవాడు. అలాంటిది ఇప్పుడు బురద ధూళితో మాసిపోయిన నిన్ను చూస్తుంటే నాకెంతో దుఃఖం కలుగుతుంది. పూర్వం స్వచ్ఛమైన పట్టు వస్త్రాలు ధరించినటువంటి నేను చూశాను. ఇప్పుడు ఇలా నారబట్టలు కట్టుకున్న నేను చూస్తుంటే నాకెంతో బాధగా ఉంది. ఒక నారబట్ట తీసివే ఉతికవేలా ఇంకొక బట్ట కట్టుకోవాలి, ఏమిటిది? అప్పుడు మన ఇంటి నుండి వేల కొద్ది విప్రులు బంగారు పాత్రలతో అన్నాన్ని తీసుకువెళ్ళేవారు. యతులు, బ్రహ్మచారులు, గృహస్థులు రుచికరమైన భోజనం చేశారు. రాజభవనంలో బంగారు పాత్రలతో ఇష్టమైన వంటకాలు అన్ని నిండుగా ఉండేవి. ప్రతిరోజు విప్రులను వారి కష్టాలను తగినట్లుగా ఇష్టాలకు, వాళ్ళ కష్టాలంతా దూరం చేసిన వాళ్ళ ఇష్టాలకు తగినట్లుగా నువ్వు సత్కరించేవాడు. అసలు ఎవరికి కష్టమే లేదు, వాళ్ళకి ఏం ఇష్టం కావాలో అది ఇచ్చేవాడు. నువ్వు వారిని నువ్వు పూజించేవాడు. ఆ వైభవం అంతా ఇప్పుడు లేదు. అది లేకపోవటంతో నా హృదయానికి శాంతి కలగటం లేదు. బంగారు పాత్రలో తినేవాడు ఇప్పుడు మట్టి పాత్రలో తింటున్నావు. నీ సోదరులు అందమైన కుండలాలను చెవులకు ధరించి ఉండేవారు, రుచికరమైన వంటకాలతో భోజనం చేశారు. అప్పుడు అలాంటి వారు ఈ రోజున కందమూలాలు ఫలాలు తింటున్నారు. ఇలా జీవిస్తూ ఉండటాన్ని నేను చూస్తున్నాను. ఈ దృశ్యాన్ని చూసిన నా హృదయానికి శాంతి ఎలా లభిస్తుంది? ఓ మహారాజా, నీ సోదరులు దుఃఖాలు అనుభవించటానికి అర్హులు కారు. అటువంటి వారిని చూస్తూ ఉంటే నా మనసు శాంతించటం లేదు. మీరు అనుకోవచ్చు, కందమూలాలు ఎందుకు తింటారు, అక్షయపాత్రం ఉంది కదా అని. ఎప్పుడూ అక్షయపాత్రం వాడేది కారు ద్రౌపది. కందమూలాలు దొరుకుతుంటే, అక్షయపాత్ర కందమూలాలు దొరకనప్పుడు జ్ఞాపకం పెట్టుకోండి, వాళ్ళు పాండవులు కదా, ధర్మంతో ఉండిన వాళ్ళు కదా. వాళ్ళు ఎప్పుడు కావాలను అతిథి సత్కారం చేసేటప్పుడు మాత్రం దాన్ని ఉపయోగించేవారు, బ్రాహ్మణులకు అన్నదానం చేసేటప్పుడు మాత్రం ఉపయోగించేవారు, మహామునులకు అన్నదానం చేసేటప్పుడు మాత్రమే ఉపయోగించేవారు. మిగతా సందర్భాల్లో అసలు అది కనపడనే కనపడదు, ప్రార్థన చేస్తూనే వచ్చేది అది. ద్రౌపది ప్రార్థన చేస్తూనే చేతికి కనపడింది. ఎక్కడ పెట్టలో గిట్లో కూడా పెట్టడానికి వెళ్ళారు. సూర్యుడే తీసుకోవటం, సూర్యుడే ఇవ్వటం. వాళ్ళు దినము తినవచ్చు కదా, సూర్యుడేమనేవాడు కూడా కాదు. దినము అక్షయ పాత్రాన్ని తీసుకొని దినము వంటకాలు, ఇష్టం వచ్చినట్టు వంటకాలు చేసుకోవచ్చు కదా. వాళ్ళు ధర్మమూర్తులు, అట్లంతా పరమాత్ముడి వరాన్ని మిస్యూజ్ చేయలేదు వాళ్ళు. ఈ వనవాస కష్టాన్ని అనుభవిస్తూ దుఃఖిస్తున్న ఈ భీమసేనుని చూడు. ఇతన్ని ఇలా చూస్తుంటే నీకు శత్రువుల మీద కోపం రావటం లేదా? అంటే అక్షయ పాత్ర ఉంది కదా, మళ్ళీ చెప్పుకుందాం దాన్ని. ఆ పాత్రలో కందమూలాలు తీసుకొచ్చి వేస్తే కందమూలాలు అక్షయమయ్యేది. ఏది వేస్తే అది, అందుకని అంత కందమూలాలే ఉడికించుకొని తినేవారు. ఎన్నైనా వచ్చేసేది. ఈ భీమసేనుడు యుద్ధంలో వెన్ను చూపించడు, శత్రువులను చంపుతూ ముందుకే వెళతాడు. అటువంటి ఈ వీరుడు ఈ రోజున స్వయంగా అన్ని పనులు చేస్తున్నాడు, అన్నీ తానే చేస్తున్నాడు.
అంతమంది వచ్చారు కదా, రాజులందరూ ఎవరన్నా రెండు పరుపులు తీసుకురావచ్చు కదా, తీసుకురావచ్చు, తీసుకోరు కదా, వీళ్ళు వనవాసంలో ఉన్నాము అట్టి అంటారు కదా, అందుకని ఎవరు తీసుకురాలే తెలుసు ధర్మరాజు బుద్ధి అందరికీ. పోని పాత్రలు పాత్రలు బండి బండి తీసుకురావచ్చు కదా. ద్రౌపది తండ్రి వచ్చాడు కదా, అన్నీ తీసుకురావచ్చు కదా. ద్రుపదుడు ఎవరు తీసుకురాలేదు. కృష్ణుడే వచ్చాడు కదా, పోనీ కృష్ణుడు కూడా ఒక 4-5 బండ్లు ఎత్తుకురావచ్చు కదా, కానీ తీసుకోరు కదా వాళ్ళు, ధర్మాత్ములు కదా వాళ్ళు. అందుకని ఎవరు ఏం తెచ్చేవాళ్ళు కాదు. పైగా ఇక్కడ అక్షయ పాత్రలో ఉండే కందమూలాలు తినుకొని వెళ్ళారు వాళ్ళు కూడా. అది చూడండి అట్లా అక్షయ పాత్రలో ఉండేటువంటిది తినేసుకొని వెళ్ళారు. ఇతడు సుఖభోగాలను అనుభవించటానికి అర్హుడు కదా ఈ భీముడు. కానీ ఇప్పుడు చూడండి, దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు. ఈ భీమసేనుడు వివిధ వాహనాల చేత, ఉన్నతమైన వస్త్రాల చేత సత్కారాలు పొందాడు కదా. ఇతడు అడవిలో కష్టాలు అనుభవిస్తూ ఉంటే నీకు శత్రువులపై కోపం రావటం లేదా? చూడు భీముణ్ణి చూడు, శరీరం అంతా చూడు, అన్నీ ఈగలు కుట్టి 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 పెట్టాయి, శరీరం మొత్తం అంతా వాపు అయిపోయింది. అసలు నీకేం అనిపించదా? నువ్వు ఆ తమ్ముడిని చూసినవేమైనా, ఆ చూడు నేత తమ్ముడు, ఆ చిన్నోడు చూడు ఎంత కష్టపడుతున్నాడు, నీ కోపం ఇప్పుడైనా రా. అసలు ధర్మరాయికి ఆ రాక్షస కిమ్మీరణ్ణి చంపేటప్పుడు ఇంకా చంపలేదే అని భీముడి మీద కోపం వచ్చింది, కానీ కింపురుడి మీద రాలేదు అన్న అని చెప్పుకోవాలి మనం. ఆయన కోపం రాదు, అప్పుడు ఒకపారి కోపం వచ్చింది అనుకున్నారు దాంట్లో మనకు, అది కోపం కాదు, అది తొందరగా చేయి పని అని అంతే. అసలు ఒక తమాషకైనా కోపంగా పడ్డాయా నువ్వు? అదని చూస్తా నేను, కోపం ముఖం నేను చూడలేదయ్యా నిన్ను మహానుభావ. ఈ బలవంతుడు అంటే భీముడిని, ఈ బలవంతుడు యుద్ధంలో కౌరవులందరినీ చంపడానికి ఉత్సాహపడుతున్నాడు. అప్పుడే పడ్డాడు, నువ్వు చూసావు కదా ఎన్ని మాటలు కిందికి కూర్చో లేచి లేచి లేచి, నాకెంత ఆనందం తెలుసు అప్పుడు. అంత కష్టంలో కూడా భీముడిని చూసి శభాష్ అనుకున్నా, కానీ అందరికీ తెలిసేటట్టుగా తిట్టాను అంతేగాని నా మనసులో అట్లా లేదు నాకు. నువ్వు మాటి మాటికి చెయ్యి తీసి కింద పెడుతున్నావు, ఎంత అద్భుతమైన శరీరం, ఒక్కపారు లేచి నిల్చుంటే ఎంత భయపడతారు జనం, లేయటానికి కూడా నువ్వు అవకాశం ఇవ్వలేకపోయావు. నీ ప్రతిజ్ఞ ఎప్పుడు పూర్తి అవుతుందా అని నిరీక్షిస్తూ ఉన్నాడు. నువ్వు ప్రతిజ్ఞ అట, ప్రతిజ్ఞ మహారాజు అట, నువ్వు ఎప్పుడూ ప్రతిజ్ఞలే. తొందరగా ఈ ప్రతిజ్ఞ అయిపోతే చాలు అనిపించింది. శత్రువులు చేసిన అపరాధాన్ని సహిస్తూ ఉన్నాడు పాపం. ఇదిగో ఈ నీ సోదరుణ్ణి చూడు, ఈ అర్జునుడికి రెండు బాహులే ఉన్న అనేక బాహులు గల కార్తివీర్య అర్జునుడితో సమానమైనవాడు, తెలుసు కదా నీకు. బాణాలను ప్రయోగించి శత్రువులను బాధించడంలో ఎంతో వేగం కలవాడు. అందుచేత ఈ అర్జునుడు కాలాంతక యముతో సమానమైనవాడు. ఇతడి శస్త్రాల ప్రతాపానికి రాజులందరూ కూడా శిరస్సులు వంచారు. వారందరూ నీ యజ్ఞంలో విప్రులను సేవించటానికే వచ్చారు. అంతటి పురుషసింహుడైనటువంటి ఈ అర్జునుడు దేవదానవుల చేత పూజింపబడుతూ ఉంటాడు. ఇతడు తలుచుకుంటూ ఉంటే నీకు శత్రువులపై కోపం రావటం లేదా మహానుభావ? వీళ్ళనంతా కూడా నువ్వు జూదంలో పెట్టావు నాయన, మా నాయనే ఇది చేయించా నువ్వు, నీ మనసు ఎట్లా వచ్చిందయ్యా? నువ్వు పెట్టుకున్నావు, తర్వాత అందరినీ ఒక్కొక్కరిగా పెట్టుకొని వచ్చావు. అసలు ఈ భీముడిని చూసే నేను భయపడలేదా నువ్వు పోనీ పెట్టేటప్పుడు? ఓ ధర్మరాజా, ఈ అర్జునుడు దుఃఖించడానికి యోగ్యుడు కాడు కదా. ఈయనకు దుఃఖం ఉంది అర్జునుడికి, ఈయన దుఃఖిస్తాడా? నువ్వు ధర్మాత్ముడు, నీ కనుక దుఃఖం రాదులే, అసలు నీకు కంట్లో నీళ్లే లేవులే, ఒప్పుకున్నా నీకు రాదు ఒప్పుకున్నా. ఈతను ఎందుకు దుఃఖించాలా? అసలు నీకు దుఃఖం రాదా? తల వంచుకుంటే సరిపోతుందా? అంటే ఎంత స్వతంత్రంగా, ఎంత ప్రేమ ఉండొచ్చు ద్రౌపది,
ధర్మరాజుని అట్లా అడగాలంటే ధర్మంగానే అడుగుతున్నది. ఇతడు అడవిలో కష్టాలు పడుతూ ఉంటే నీకు కోపం రావటం లేదా? ఒక్కపారి మా నాయన ఒక్కపారి కోపం తెచ్చుకోవయ్యా, మిమ్మల్ని చూసి నేను ఎంతో బాధపడుతున్నాను. ఇది ఏంటో, నేను మిమ్మల్ని చూసి బాధపడుతున్నా చిన్నపిల్లల్ని చూసినట్టుగా. ఈ అర్జునుడు ఒంటరిగా వెళ్ళి దేవతలను జయించాడు, మనుష్యులను జయించాడు, నాగులను జయించాడు. అలాంటి ఈ అర్జునుడు వనవాసం చేస్తూ ఉంటే నీకు కోపం రావటం లేదా? అసలు వాళ్ళంతా చేసింది ఏంటి అనుకున్నావు? దేవతలను జయించుకొని వచ్చి గాంధీవాన్ని పొందాడు. అసలు నీకు ఈ కథ అంతా ఏం జ్ఞాపకం లేదా? వాళ్ళ మహిమ నీకేం తెలీదా? ఇతడు రాజుల నుండి అద్భుతమైన గుర్రాలను ఏనుగులను తీసుకొని వచ్చాడు. ఎటువంటి గుర్రాలు? ఎక్కడెక్కడి నుంచి తీసుకొచ్చాడు? హిమాలయ పర్వతం నుంచి తీసుకొచ్చాడు. అటువంటి అర్జునుడు అట్లా ఒక్క నిమిషంలో అర్జునుడిని పెడతాను అని పెట్టేశావే జోదనులు, ఎవరిని అడిగి పెట్టావు? క్షమించు, అనంతమైన సంపదలను తీసుకొని వచ్చాడు కదా, కుప్పలు కుప్పలు పోశాడు కదా, ఏమన్నా నీ జ్ఞాపకం ఉందే పోనీ. అసలు అవి కుప్పలు కుప్పలు పోసినప్పుడు కూడా నువ్వు ఒక్కరోజన్నా వెళ్ళి చూసావా? అది కూడా దుర్యోధనుకి అంటబెట్టావు, నువ్వు అన్నీ చూసుకోరా, అన్నీ ఒక చోట పెట్టరా, లెక్కలు రాసుకోరా అని చెప్పి. నువ్వు ఒక్కరోజు మహారాజులు ఇచ్చినటువంటిది, అర్జునుడు గెలుచుకొని వచ్చినటువంటిది, భీముడు గెలుచుకొని వచ్చినటువంటిది, నకులుడు సహదేవుడు చిన్నపిల్లకాయ వాళ్ళంతా గెలుచుకొని వచ్చినటువంటివి ఒక్కపారి కంటితో చూసావా? చూసి ఆనందపడి శభాష్ అని అన్నావా పిల్లలకి వీళ్ళకి? దానం ఇవ్వటమే అయిపోయింది నీకు, ఎవరు అడిగితే ఇచ్చేసేది అంతే. ఒకే వేగంతో 500 బాణాలను ప్రయోగించగలడు అది నీకు తెలుసు కదా? తెలుసా? మీ అవును, నాకు అనుమానంగా ఉంది. అసలు అర్జునుడి సంగతి మీకు తెలుసా? ఇప్పటికైనా నీ కోపం రావటం లేదా? వాళ్ళని చూసి రాదా, వీళ్ళని చూసి రాదా అని అట్లా అడుగుతున్నది. ఈ నకులుడు ఖడ్గము డాలు ధరించి యుద్ధం చేస్తూ ఉంటాడు. ఇతడు అడవిలో కష్టాలు పడుతూ ఉండటాన్ని చూసి నీకు శత్రువులపై కోపం రావటం లేదా? ఖడ్గము డాలు పట్టిన వాడు అచూడ ముళ్ళు పొద ఇరకపోయినాడు చూడు, ఆ ముళ్ళు పొద తీసుకుంటున్నాడు చూడు, రక్తం కారుతున్నది. ఈ ఏమన్నా నీకు కోపం రాదా వాళ్ళ మీద? నీకు వీళ్ళని చూసి వాళ్ళ మీద కోపం రాదా నీకు? ఎంతసేపు ఉన్నా కూడా నువ్వు అసలు మా మీద కోపం పోనీ, మా మీద అయినా కోపం వస్తుందా పోనీ? ఇప్పుడైనా కోపం రావాలి కదా పోనీ, నేను ఇదంతా మాట్లాడుతున్నాను కదా. ఈ సహదేవుడు మాతృదేవి పుత్రుడుప, చూడ చక్కని వాడు కదా, చూడు ఇప్పుడు ఎంత శూరుడు, ముద్దు ముద్దులు ఆడాలి పినిపిస్తుంది. ఇతని ఇలా అడవిలో కష్టపడుతూ ఉంటే నువ్వు శత్రువులను ఇంకా ఎందుకు క్షమిస్తున్నావు? ఏదోలే చేశారులే అంటున్నావు, ఏంటిది అట్లనా? ఏదోలే వాళ్లకు కర్మ బాగలేదు పాపం చేశారు, నేను ఎట్లా అంటున్నావు? అబ్బా ఎంత బాగా చేశావు, ఎంత బాగా మాట్లాడుతున్నావు. ఈ నకుల సహదేవులు కష్టాలు అనుభవించడానికి అసలు తగిన వారు కాదా? అసలు వాళ్ళేం పాపం చేశారు నీకు? వీళ్ళు దుఃఖిస్తూ ఉండటాన్ని చూసి కూడా నీకు కోపం రావటం లేదా? నేను ద్రుపదుడి వంశంలో పుట్టిన దానని కదా, నేను దృష్టద్యుమ్నుడికి సోదరుని, తర్వాత మహాత్ముడైనటువంటి పాండురాజు కోడలినయ్యాను కదా, నేను మీకు వీరపత్నినయ్యాను. పతివ్రతనై కష్టాలు పడుతూ ఉండటాన్ని చూసి అయినా నీకు శత్రువులపై కోపం రావటం లేదా? నన్ను చూసి రావటం లేదా? నేను తల దూకోవటం లేదు చూడు, ఎట్లున్నాయో చూడు. ఏ రోజు నీకు అనిపించలేదా నన్ను చూసి, నా వికారాన్ని చూసి నీకు? ఆ పాపాత్ములను ఎందుకు క్షమిస్తున్నావు? నా జుట్టు చూడు, ఎంత ఇరబోసుకొని నన్ను ఎంత కష్టపడుతున్నాను. నీ మనస్సులో శత్రువుల పట్ల కోపం లేదు, నీ సోదరును నన్ను ఈ స్థితిలో చూసినా కూడా నీ మనస్సు కరగటం లేదు. అబ్బా నీ మనస్సు ఏం మనస్సు ఏంటో, ఓహో నాయనో నాయనో నాయనో, నేను చూడలేదబ్బా. యోన దర్శయతే తేజః
యోన దర్శయతే తేజగ క్షత్రియకాల ఆగతే క్షత్రియకాల ఆగతే సర్వభూతాని తం పార్త సర్వభూతాని తం పార్త సదా పరిభవంత్యుత సదా పరిభవంత్యుత ఓ కుంతీ కుమారా నాయన సమయం వచ్చినప్పుడు పరాక్రమాన్ని చూపించాలి మంచి టైం అది అసలు ఒక్కపారి నువ్వు మోసం ఆడుతున్నావు జూదము అంత ఎందుకు చెప్పలే నువ్వు ఒక్క పరి తమాషకు కూడా నువ్వు చెప్పింటే బాగుండు ఏ శకుని నువ్వు మాయతో వేస్తున్నావని అది చెప్పలే ఆ టైంలో నువ్వు పరాక్రమాన్ని చూపించాలి లేదు ఎడతా నేను ఆడతాను నేను ఇంకొపారి వేస్తాను తె అని అంటే బాగుండు అది కూడా నువ్వు అనలే అలా పరాక్రమాన్ని చూపించిన వాడి పట్ల అన్ని ప్రాణులు తిరస్కారాన్ని చూపుతాయి ఒక్కవేళ చూపించకపోతే అన్ని ప్రాణులు తిరస్కారాన్ని చూపించని వాడి పట్ల ఎవరు చూపించరో అక్కడ కోపం చూపించలేదు కాబట్టి నిన్ను అన్ని ప్రాణులు తిరస్కరిస్తాయి తెలుసా పరాభవిస్తూనే ఉంటాయి అవన్నీ కూడా కనుక ఎలా చూసినా కూడా శత్రువులను క్షమించకూడదు నువ్వు పరాక్రమంతోనే వారిని చంపడానికి సాధ్యమవుతుంది ఇందులో సందేహం లేదు తతైవయ క్షమాకాలే క్షత్రియోనోపశామ్యతి క్షత్రియోనోపశామ్యతి అప్రియం సర్వభూతానాం అప్రియం సర్వభూతానాం సో ముత్రేగచనస్యతి అలాగే సహనాన్ని పాటించవలసిన సమయంలో శాంతిని పాటించకుండా ఉన్న క్షత్రియుడు ప్రాణులందరికీ అప్రియుడవుతాడు అతడు ఇహపర లోకాలను కూడా నశిస్తాడు అంది ద్రౌపది శాంతి పాటించవలసిన సమయం శాంతి పాటించాలా కోపం చూపించిన సమయంలో కోపం చూపించాలా అదే ఆ క్షత్రియుడు అంటే శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః 28వ అధ్యాయం ద్రౌపది తనకు జరిగిన అవమానాన్ని తట్టుకోలేక ఎంతో దుఃఖించింది తన మనస్సులోని బాధను పాండవులకు చెప్పుకుంది పాండవుల పరాక్రమాన్ని వారికి గుర్తు చేసింది పాండవులందరూ వింటూ ఉండగా ధర్మరాజుతో ఇలా అంది ఇంకో పరి వదలలేదు పూర్వం బలి ప్రహ్లాదుల మాటలు నేను చెబుతున్నాను వినండి ప్రారంభం చేసింది ఒక కథ దైత్యులకు రాజైన ప్రహ్లాదుడు ఎంతో తెలివైనవాడు ధర్మం తెలిసినవాడు ఒకనాడు బలి తన పితామహుడైన ప్రహ్లాదుణ్ణి ఇలా అడిగాడు తాత పరాక్రమం మంచిదా లేక సహనం మంచిదా ఈ విషయంలో నాకు సందేహంగా ఉంది ఏది మంచిదో చెప్పు ఉన్నది ఉన్నట్లుగా చెప్పు నేను దానినే ఆచరిస్తానన్నాడు ప్రహ్లాదుడు ఇలా చెప్పాడు ఓ మనవడా పరాక్రమం ఎప్పుడూ మంచిది కాదు అలాగే ఎల్లప్పుడూ సహనంగా ఉండటం కూడా మంచిది కాదు విన్నారా ఎప్పుడూ సహనంగా ఉండేవాడు చాలా అనర్థాలను పొందుతాడు అటువంటి వాణ్ణి సేవకులు అవమానిస్తారు శత్రువులు ఉపేక్షిస్తారు లెక్క చేయరు తాత ప్రహ్లాదుడు చెప్తున్నాడు బలికి ఒక్కొక్కసారి ప్రాణులు కూడా అతడికి లొంగవు అటువంటి వారిని సేవకులు విడిచిపెట్టి అనేక దోషాలు చేయటానికి ఊనుకుంటారు అందువల్ల పండితులు ఎల్లప్పుడూ సహనంగా ఉండటాన్ని విడిచిపెట్టారు సేవకులకు విశాలమైనటువంటి మనస్సు ఉండదు సంకుచితమైన మనస్సు ఉంటుంది శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః